సామాజిక బాధ్యతని కూడా భుజాన వేసుకున్న ఒక స్పిరిచువల్ గురువుగా నేను మిమ్మల్ని చూస్తాను. ఇన్ని గొప్ప గుణాలున్న ఈ దేశంలో, ఇంత సంపద ఉన్న దేశంలో పుట్టాను అనే ఒక ప్రైడ్, ఒక జాతీయత భావం మన యూత్లో మనం కల్పించలేకపోయాం. ఇది తప్పు అనేటువంటి భావనలో లేనటువంటి ఈ జనరేషన్కి ఇది కరెక్ట్ అని ఎవరు చెప్పాలి? ఇప్పుడున్నటువంటి యువతరానికి ముందు తరం వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు. నేను, నాకు, నాకేంటి అనేటువంటిది కూడా ఒక స్ట్రెస్కి కారణమవుతుంది కదా. స్పిరిచువాలిటీ దాన్ని అడ్రస్ చేయగలదంట. 1913లో స్వామి వివేకానంద, 2017లో స్వామి పరిపూర్ణానంద, మాకింతమంది గురువులున్నా ఎందుకు తక్కువ మంది యూత్ని మనం అడ్రస్ చేస్తున్నాం? మనం టెక్నాలజీని వాడుకోవట్లేదు.